ప్రతి ఒక్క మనిషి లైఫ్లో సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. అయితే మనం సుఖాన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకొని దుఃఖాన్ని ఎందుకు తక్కువ గుర్తుపెట్టుకుంటాం? సుఖం మనకు సుఖాన్ని ఇస్తుందనా, లేదా దుఃఖం మనకు దుఃఖాన్ని ఇస్తుందనా? దీని గురించి జీన్ పియాషే అనే ఒక సైంటిస్ట్ ఏం చెప్పాడో వినండి. ఇతను 40 ఇయర్స్ పిల్లల మీద ప్రయోగం చేసి జీవితంలో మొదటి 5 సంవత్సరాలు జ్ఞాపక శక్తి చాలా తక్కువగా ఉంటుందని కనుగొన్నాడు. దీనికి కారణం, ఆ మొదటి 5 సంవత్సరాలు ఎక్కువ దుఃఖం ఉంటుందట. మన బాల్యం అంతా బలహీనంగా, నిస్సహాయంగా పేరెంట్స్ మీద ఆధారపడి ఉండడం వల్ల శిశువుకి దుఃఖం ఎక్కువగా ఉంటుందట. ఎందుకంటే తనకిష్టం లేని పనులన్నీ ఆ మొదటి 5 సంవత్సరాల్లోనే జరుగుతాయట. ఇష్టం లేకుండానే కూర్చోబెడతారు, ఆడిస్తారు, పాలు పడతారు, స్నానం చేయిస్తారు. ఇలా ప్రతిదీ పిల్లాడికి విరుద్ధంగా జరుగుతుంది. అందుకే పిల్లలు 4 to 5 ఇయర్స్ వరకు ఎక్కువగా ఏడుస్తారు. ఇక 5 ఏళ్ల తర్వాత నీకు మాటలు వస్తాయి, నడుస్తావు, ఇది ఇష్టం, ఇది ఇష్టం లేదు అని చెప్పగలుగుతావు. అప్పుడు దుఃఖానికి అంత తావుండదు. బట్ 1 to 4 ఇయర్స్లో నువ్వు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటావు. సింపుల్గా చెప్పాలంటే నువ్వు ఒక ఆట వస్తువు లాంటివి. యునో, ఏం చేయలేని స్థితిలో మన దుఃఖం మరింత ఎక్కువ అవుతుంది. బాల్యంలో మనకు జరిగేది అదే. సో పియాషే చెప్పేది అదే. శిశువుకి 5 ఏళ్ల వరకు దుఃఖం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అతను ఆ జ్ఞాపక శక్తిని అణిచివేస్తాడట. సహజంగా మీరు ఎవరినైనా అడగండి, లేదా మిమ్మల్ని మీరు క్వశ్చనైనా వేసుకోండి, మనకి 5 ఏళ్ల వరకు మన చైల్డ్హుడ్లో ఏం జరిగిందో గుర్తుండదు. ఎందుకంటే మనం బాధల్ని అనుభవించాం కాబట్టి. సో ఆ జ్ఞాపకాలని గుర్తు చేసుకొని బాధపడకుండా మనం వాటిని అణిచివేశాం. అందుకే మనకు బాల్యం అంతగా గుర్తుండదు. మీరు గనక గమనిస్తే మనం ఎప్పుడు హ్యాపీ మూమెంట్స్ని గుర్తుంచుకోవడానికే ఇష్టపడతాం. మనం ఈ క్షణంలో హ్యాపీగా ఉన్నా లేకపోయినా గతంలో జరిగిన సంతోషకరమైన జ్ఞాపకాల్లో లేదా ఫ్యూచర్లో జరగబోయే హ్యాపీ మూమెంట్స్ని తలుచుకొని బ్రతుకుతాం. చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ని గోరంతని కొండంత చేసి చెబుతాం. నీ ప్రయాస్ని ఫస్ట్ టైం కలిసినప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. దాంతో ఆ సంతోషాన్ని రెట్టింపు చేయాలనుకుంటావు. దాంతో మళ్ళీ మళ్ళీ కలుస్తూనే ఉంటావు. కానీ చివరికి అది దుఃఖంగా మారుతుంది. దాంతో మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళి మొదటి కలయికని నెమరవేసుకుంటావు. ఎందుకంటే ఈ దుఃఖాన్ని నువ్వు మర్చిపోవడానికి. సో ఈ పోడ్కాస్ట్లో చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే, మన జీవితాల్లో దుఃఖం ఎంత ఎక్కువగా ఉంటుందంటే సంతోషాన్ని ఎక్కువగా చేయకపోతే బ్రతకడం కష్టమవుతుంది. ఒక మనిషి చావులో కూడా ఇదే జరుగుతుంది. చనిపోయిన మనిషి గురించి మనం ఎంత బాధపడతామో వెంటనే మనం తనతో గడిపిన హ్యాపీ మూమెంట్స్ని గుర్తు చేసుకొని అంతే రకంగా నవ్వుకుంటాం. ఎందుకంటే బాధల్ని మనం మోయలేం కాబట్టి. అలాగే మన దుఃఖం ఎక్కువయ్యే కొద్దీ సుఖం కూడా తగ్గిపోతుంది కాబట్టి. ఇప్పటి వరకు మనం ఒక సైకాలజీ పరంగా మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు ఒక తాత్విక కోణంలో మాట్లాడాలంటే ఖలీల్ జిబ్రాన్ చెప్పిన మాటలు గుర్తొస్తున్నాయి. ఇతనేమంటాడంటే, మనం మన సుఖాలను దుఃఖాలను అనుభవించక ముందే ఎంచుకుంటాం అంటాడు. అలాగే మన సుఖం కానీ దుఃఖం కానీ మరీ ఎక్కువైతే మన ప్రపంచం చిన్నదవుతుంది అంటాడు. సో మనుషులు తమ ప్రపంచాన్ని చిన్నది చేసుకోవాలంటే భయపడతారు. అందుకే మనకి తెలియకుండానే సుఖం తర్వాత వెంటనే దుఃఖాన్ని, దుఃఖం తర్వాత వెంటనే సుఖాన్ని కోరుకుంటాం. ఏది ఏమైనా మనం బాధల్ని గుర్తించుకోలేం. మేబీ గుర్తున్నా వాటిని నెమరవేసుకోలేం. ఇన్ కేస్ నెమరవేసుకున్నా అందులో ఆనందాన్ని పొందుతాం. ఎందుకంటే బేసిక్గా మనం ఒక సుఖ ప్రాణులం కాబట్టి.